సిద్దిపేట కేంద్రం వారి ఆద్వర్యంలో దుబ్బాక పట్టణంలో ద్వాదశ జ్యోతిర్లింగ ప్రదర్శన ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సిద్దిపేట కేంద్రం వారి ఆద్వర్యంలో దుబ్బాక పట్టణంలో ద్వాదశ జ్యోతిర్లింగ ప్రదర్శన ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గన్నవనిత భూమిరెడ్డి బ్రహ్మకుమారి సంస్థ ఆర్గనైజర్ బీకే భవానీతో కలిసి ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తమ స్వరూపాన్ని స్వధర్మాన్ని మర్చిపోయి మనశ్శాంతి కోసం తాపత్రయపడుతున్నారని బ్రహ్మకుమారి సంస్థ సిద్దిపేట కేంద్రం ఆర్గనైజర్ భవానీ అన్నారు. తమ స్వరూపమైన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేకపోవటం వల్ల అశాంతి నెలకొని ఉందని అన్నారు. సర్వాత్మలకు తండ్రి అయిన సర్వగుణ సంపన్నుడు తేజోమయుడు పరంధామ నివాసి అయిన పరమాత్మ గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఎంతో విజ్ఞానం, ఎన్నో సౌకర్యాలు, గొప్ప గొప్ప సాంకేతిక పరిజ్ఞానం ఎంత అందుబాటులో ఉన్నప్పటికీ ఆత్మ పరమాత్మల సంబంధాన్ని ఆత్మలు మర్చిపోవటమే అశాంతికి కారణమని అన్నారు. ఆధ్యాత్మిక చింతనతో నిరంతరం భగవంతుని స్మరణలో ఉండాలని అన్నారు. భగవంతుని స్మృతిలో ఉన్నట్లయితే అనేక సమస్యల నుంచి బయటపడగలుగుతామని, శాంతిని పొందగలుగుతామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బీకే స్వప్న, బీకే ఓంకార్ సంస్థ ప్రతినిధులు, సభ్యులు, దుబ్బాక 19వ వార్డు కౌన్సిలర్ ఎంగారి స్వప్నరాజరెడ్డి, దుబ్బాక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడు చింతరాజు, కూరవేను పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి పడకంటి రాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు, తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును, మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034138.